అందరికీ నమస్కారం ఐఏసిఈకి స్వాగతం ఎస్ఐ మెయిన్స్ తెలుగు అనేటటువంటి అంశంలో భాగంగా పార్ట్ ఏ మనం పూర్తి చేశాము ఇప్పుడు పార్ట్ బి అనేటటువంటిది మనము చర్చించుకుందాం విభాగము బిలో భాగంగా మనకు ఏమి అంశాలుంటాయి అని అంటే గమనించండి మాస్టర్ అండి మొదట లేఖ లేఖ ఇవ్వడం జరిగింది లేఖలు ఖచ్చితంగా రెండు ఇస్తాడు మాస్టారు ఒక లేఖ రాయాలి పది మార్కులకుగా ఉంటుంది ఓకేనా సార్ ఇప్పుడు ఒక లేఖ చూడండి మీ ప్రాంతంలో మీరు గమనించినటువంటి అసాంఘిక కార్యకలాపాల గురించి సిఐ గారికి లేఖ రాయండి అని అన్నాడు సార్ ఓకేనా సార్ మీ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాల గురించి సిఐ గారికి లేఖ రాయండి లేఖ ఎప్పుడైనా ఒకే పేజీలో రాయాలి ఇది రూలు ఒకే పేజీలో రాయాలి లేఖ రాసేటప్పుడు మనం సిఐ గారికి రాస్తున్నాం కాబట్టి ఆర్యా అనేటటువంటిది మనము సంబోధన చేయాలి అదేవిధంగా మిత్రునికి రాస్తే ప్రియమైనా అని తల్లిదండ్రులకు రాస్తే పూజ్యులైనా అని మొదలైనవి సంబోధన చేయాలి తర్వాత విషయం అని రాయాలి విషయం అని ఒకటే వాక్యంలో విషయం ఉండాలి ఏమని మా ప్రాంతంలో ఉన్న అసాంఘిక కార్యకలాపాల గురించి అంతే అసాంఘిక కార్యకలాపాల గురించి అని రాసి ఇక మనము లేఖ ప్రారంభం చేయాలి లేఖ విషయం మధ్యలో కా మధ్యలో మనకు ఒక ఐదారు లైన్లు రాసినా సరిపోతుంది పెద్ద అత్యధికంగా రాయాలన్న రూల్ ఏమీ లేదు ఓకేనా సార్ మా ప్రాంతము మా ప్రాంతము సో అండ్ సో ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు అనగా ఎప్పుడు యువకులు మద్యం తాగుతూ ఉండడం లేకపోతే ఆ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అంతేకాకుండా కొంతమంది ఉగ్రవాదులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయన్న అన్నటువంటి అనుమానాలు వ్యక్తపడుతున్నాయి అంతేకాకుండా బాంబుల తయారీ మొదలైనటువంటివి అనేకంగా జరుగుతూ ఉన్నాయి ఇక ఈ స్వాతంత్రం మరియు ఈ వేడుకల్లో ఈ ఎక్కువగా ఆ వేడుక జరగకుండా భగ్నం కలిగిస్తూ ఉన్నారు దేశభక్తి అనేటటువంటిది కోల్పోయింది ఇష్టం వచ్చింది రాయొచ్చు మాస్టారు అసాంఘిక కార్యకలాపాలన్నీ లేదా ఆ వ్యభిచార వ్యభిచారమైనటువంటి గృహాలు కూడా ఉన్నాయి ఈ విధంగా వీటిపైన దయచేసి సిఐ గారు దయచేసి మీరు చర్య తీసుకోండి అని రాసి ఇక చివర మనము ఖచ్చితంగా ఏం రాయాలి ఇట్లు 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 అని రాసి ఇక మీ విధేయుడు మీ పేరు కామ మీ యొక్క వీధి పేరు కామ మీ యొక్క ప్రాంతం పేరు కామ ఊరు పేరు కామ చివర ఏదన్నా జిల్లా పులి స్టాప్ చివర రాస్తే పులిస్టాప్ రాయాలి ఎన్ని కామాలైనా పెట్టుకుంటూ వెళ్ళు ఇక ఇక్కడ సిఐ గారి చిరునామా రాయవచ్చు ఆ సిఐ ఎక్కడ ఏసీఐ సోన్ సో సోయా సో పోలీస్ స్టేషన్ సోయాండ్ సో సోయాడ్ సో కుక్కపల్లి కామ హైదరాబాద్ పోలీస్ స్టాప్ ఈ విధంగా రాస్తే తప్పులు లేకుండా రాయాలి మాస్టారు ఇది మెయిన్ నేను పేపర్స్ కరెక్షన్ చేశాను మన అభ్యర్థులవి చేస్తే మామూలు తప్పులు కాదు మాస్టర్ అండి ఇంకా అది చెప్పరాని వర్ణనాతీతమైనటువంటి బాధ కదా తెలుగు తప్పులు రాయకూడదు మాస్టర్ అండి తప్పులు రాస్తే కరెక్షన్ చేసే వారికి చాలా ఒళ్ళు మండుతుంది ఎందుకో తెలుసా తెలుగు మాస్టర్లకు తెలుగు తప్పు కనిపిస్తే తప్పు అంటే పెద్ద తప్పులు కాదు ఈ ఒత్తులు తర్వాత దీర్ఘాలు ఒత్ కొమ్ములు కొమ్ము దీర్ఘాలు మనకు ఎక్కడివ్వాలో మనకు తెలియాలి ఓకేనా సార్ ఇప్పుడు మొన్న నీకు నచ్చిన రాజకీయవేత్త గురించి రాయండి అని ఒక లేఖ రాయచ్చు మీకు నచ్చిన రాజకీయవేత్త గురించి మీ మిత్రునికి లేఖ రాయము అని ఇస్తాడు అవునా అప్పుడు ఏం రాయాలి ఆ ప్రియమైన మిత్రునికి విషయం నాకు నచ్చిన రాజకీయవేత్త అయినటువంటి కేసీఆర్ గారి గురించి అంతే ఈ విధంగా కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో కృషి చేశారు ఆయన అనేక పథకాలు అనగా కన్యా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు రైతు బంధు మొదలైన కార్యక్రమాలు చేపట్టాడు ఈ విధంగా దేశానికి ఎంతో గొప్ప పేరు తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా అన్నీ రాస్తున్నా కానీ కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని రాయడానికి రాక ఎట్లా రాశారంటే కళ వా కా ఇట్లా రాస్తే ఎంత ఒళ్ళు మండుతుంది కాబట్టి రాసే వరకు పర్ఫెక్ట్గా కరెక్ట్గా రాసే ప్రయత్నం చేయాలి ఇక ఈ విధంగా లేక తప్పులు లేకుండా రాస్తే మనకు పదికి ఎనిమిది మార్కులు ఏడు మార్కులు ఎనిమిది మార్కులు వేసే ప్రయత్నం చేస్తారు అండి ఓకేనా సార్ కాబట్టి సంబోధన ఇక్కడ స్థలం అని రాయాలి స్థలం తేదీ అని రాయాలి తేదీ స్థలం కామా పెట్టి తేదీ పులిష్ట పెట్టాల లేదా మొదట తేదీ రాసి తర్వాత స్థలం రాయవచ్చు మొదట తేదీ కామ మళ్ళా స్థలం పులిష్ట ఈ విధంగా ఇవి రాస్తే ఒక ఒక మార్కు ఇట్లు కరెక్ట్ రాసి కామాలు 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 పెట్టి చివర పులి స్టాప్ రాస్తే ఇక్కడ ఒక మార్కు తర్వాత ఇక్కడ ఒక మార్కు ఆర్యా అనే సంబోధనకు ఒక మార్కు మధ్యలో ఉన్నటువంటి విషయం రాస్తే ఒక మార్కు మధ్యలో ఉన్న ఈ ప్యారా రాస్తే ఒక రెండు మూడు మార్కులు ఈ విధంగా మొత్తం కలిపితే మనకు పది మార్కులకు గాను ఒక ఏడు నుంచి ఎనిమిది మా ఖచ్చితంగా వేయవచ్చు సో కాబట్టి ఒకే పేజీలో లేఖ రాయాలి లేఖ పొరపాటున రెండో పేజీకి వచ్చి సగం వరకు వచ్చింది అనుకో ఆ పేజీని వదిలేసేయాలి కొందరు ఏం చేస్తారు ఆ పేజీ నుంచి మరలా ఇంకొక బిట్టు ప్రారంభం చేస్తారు అప్పుడు ఏం చేస్తారో తెలుసా కరెక్షన్ చేసేవారు మూల్యాంకనకర్తలు తెలుగు మాస్టర్లు మొత్తం లేఖ మొత్తం కొట్టేస్తాడు శివార్పణం ఎందుకో తెలుసా లేక రాసిన పేపర్లో ఏ ప్రశ్న సమాధానం రాయకూడదు అసలు మిగిలినటువంటి ఆన్సర్స్ రాయకూడదు ఇది మెయిన్గా ఉన్నటువంటి రూల్ ఇక తదుపరి గమనించండి రెండవది నివేదిక రచన రిపోర్ట్ రైటింగ్ అని అంటారు రిపోర్ట్ రైటింగ్ ఈ రిపోర్ట్ రైటింగ్కు పది మార్కులు ఉంటాయి మనకు రెండు రిపోర్ట్లు ఇస్తాడు ఒక్కటి రాయాలి రెండు ఇస్తే ఎన్ని రాయాలి గురువుగారండి ఒక్కటి రాయాలి మనకు ఎన్ని మార్కులుగా ఉంటుంది మాస్టర్ అండి అంటే పది మార్కులుగా ఉంటుంది ఉదాహరణకు మీ పరిధిలో ఉన్నటువంటి వినాయక మండపాల గురించి మరియు నిమజ్జనం గురించి ఏదేని దినపత్రికకు రిపోర్ట్ రాయము ఓకేనా మా ప్రాంతం గురించి మా ప్రాంతంలో ఉన్నటువంటి నిమ్ ఈ వినాయక మండపాల గురించి రాయమన్నారు ఓకేనా సార్ మా ప్రాంతం ఈ విధంగా ఇప్పుడు మనము రాస్తాం ఇప్పుడు చూడండి రిపోర్టు ఎవరికి రాయమన్నారు దినపత్రికకు కదా ఇప్పుడు చూడు ఈడ ఈనాడు దినపత్రిక వారికి ఈనాడు దినపత్రిక వారికి దినపత్రిక వారికి విషయం 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 అని రాయాలి మరలా విషయం విషయం మా ప్రాంతంలో ఉన్న వినాయక మంటపాల గురించి మరియు నిమజ్జనం గురించి అని రాయాలి నిమజ్జనం గురించి ఓకేనా సార్ ఇక ఈనాడు దినపత్రిక వారు ఈనాడు దినపత్రిక వారికి నమస్కరించి రాయనది ఏమనగా మా ప్రాంతము ఈ విధంగా దిల్చుక్ నగరు ఈ ప్రాంతంలో వినాయక మంటపాలను ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు అవునా కాదా అయితే పెద్ద పెద్ద మంటపాలు చిన్న చిన్న మంటపాలు అనేకంగా ఏర్పాటు చేస్తున్నారు కొన్ని కొంతమంది ఏం చేస్తున్నారు కొందరు పోలీసు వారితో అనుమతి లేకుండా మంటపాలను ఏర్పాటు చేయడం వల్ల ఈ రవాణా వ్యవస్థకు భంగం కలుగుతున్నది అంతేకాకుండా కొన్ని మంటపాలు చాలా పెద్దవిగా ఉండడం వల్ల అవి నాణ్యతగా వాళ్ళు నిర్మించలేకపోవడం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి అంతేకాకుండా ఈ మంటపాలను మీరు ఖచ్చితంగా దగ్గర ఉండి చేయించాలి అనేటటువంటిది మనము రాస్తూ ఉంటాం దినపత్రిక గురించి దినపత్రికకు రాస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఈ మంటపాలు వాటి సమస్యలను మీ యొక్క ఈనాడు పేపర్లో ఈనాడు దినపత్రికలో వేయవలసిందిగా కోరుతున్నాము అని రాయాలి ఇక నిమజ్జనం అప్పుడు కూడా ఈ విధంగా ఈ సమస్యలు ఉన్నాయి ఈ నిమజ్జనం అప్పుడు ఈ విధంగా చర్య తీసుకోవాలి అని మీరు పత్రికలో రాయండి అని మనము రాసి సరిపోతుంది ఇంకా చివర ఇట్లు అని రాయవచ్చు మీ మీ యొక్క విధేయుడు ఈ విధంగా రాయవచ్చు కామాలు కామాలు పెట్టి పులిస్టాప్ పెట్టవచ్చు చిరునామా ఈనాడు దినపత్రిక హైదరాబాద్ ఈ విధంగా రాసి పులి పెడితే సరిపోతుంది నివేదిక మనకు పది మార్కులు కాబట్టి ఇది ఒకటి లేదా ఒకటిన్నర రెండు పేజీలు రాస్తే సరిపోతుంది ఎక్కువ సమయం తీసుకోకూడదు సమయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఓకేనా మాస్టర్ అండి ఒక ఒకటిన్నర పేజీ రాయండి సరిపోతుంది ఓకేనా మాస్టర్ ఈ విధంగా రిపోర్ట్ రైటింగ్ రాస్తే సరిపోతుంది మరొక రిపోర్ట్ రైటింగ్ చూడు ఒక పోలీస్ మిస్ఫైర్ చేసిన అంశంపై మీ పై అధికారికి రిపోర్ట్ రాయండి చూసావా ఇక ఇప్పుడు చూడు పై అధికారి పై అధికారి అనగా సిఐఓ ఎవరికో రాస్తున్నాం పై అధికారి సిఐ గారికి లేదా పై అధికారి గారికి విషయం విషయం పోలీస్ మిస్ఫైర్ చేసిన అంశం గురించి మిస్ఫైర్ చేసిన అంశం గురించి ఆర్య ఆర్య నేను అనగా నా పేరు మేము ఈ టెన్త్ బెటాలియం ఏ బెటాలియం టెన్త్ బెటాలియం అది ఎక్కడ ఉందో రాయాలి టెన్త్ పెటాలియంలో మేము నివసిస్తూ ఉన్నాము నాతో పాటుగా తోటి పోలీసులంతా ఉన్నారు అయితే మేము ఒకనొక సందర్భంలో ఈ విధంగా గదిలో గన్ను గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో అది పొరపాటున మిస్ఫైర్ అయిపోయింది ప్రమాదవశాత్తు ఒకరికి చిన్న గాయమైంది కానీ ఏమీ చనిపోలేదు అయితే అతని గురించి అతని గురించి మిస్ఫైర్ అయింది కాబట్టి క్షమించండి అనేటటువంటి అంశాన్ని రాసి మనకు అధికారికి రిపోర్ట్ రాస్తాను ఇట్లు ఇట్లు మీ విధేయుడు అని రాసి ఈ విధంగా రాస్తే సరిపోదు ఇది రిపోర్టు కనీసం పేజీ పేజీన్నర రాస్తే సరిపోతుంది అంతే మాస్టారు ఎక్కువ సమయం తీసుకునే ప్రయత్నం చేయకూడదు ఓకేనా సార్ ఇక సుత్తి రాసే ప్రయత్నం కూడా చేయకూడదు రాసిన వరకు మునగాడి పాయింట్లు రాసే ప్రయత్నం చేయండి ఇక మరొక ప్రశ్న గమనించండి మూడవది ఏదైనా ఒకదానికి విస్తృత రచన రాయము అన్నాడు విస్తృత రచన అంటే పేరాగ్రాఫ్ రైటింగ్ అంటే పెంచి రాయాలి సార్ పెంచి రాయాలి ఇది కూడా పది మార్కులు పిండి కొద్ది రొట్టె అంతే బిట్టు అసలు పిండి కొద్ది రొట్టె అంటే ఏమిటి అని అంటే ఎంత కష్టానికి ఎంత కష్టానికి అంతే ఫలం ఇది కాన్సెప్ట్ దీని గురించి ఒక పది లైన్లు రాస్తే మనకు సరిపోతుంది ఓకేనా సార్ పిండి కొద్ది రొట్టె అంటే పిండితో రొట్టెలు కొట్టుట ఇది రాంగ్ ఎంత కష్టానికి అంతే ఫలం ఓకేనా సార్ కొన్ని ఉదాహరణలు రాస్తే సరిపోతుంది ఓకేనా సార్ ఈ విధంగా ఎంత కష్టానికి అంతే ఫలితం వచ్చే సందర్భంలో ఉన్నటువంటి జాతీయాన్ని పిండి కొద్ది రొట్టే అని అంటారు ఫస్ట్ పాయింట్ నిర్వచనం రాయాలి అంతేకాకుండా ఈ విస్తృత రచనలో మనకు దీని గురించి ఉదాహరణలు రాసినా సరిపోతుంది అవునా కాదా ఇప్పుడు ఉదాహరణకు నేను ఎంత ఇంత కష్టపడ్డానో నాకు ఈ ఉద్యోగమే వచ్చింది అంటే నేను ఎంత కష్టపడ్డానో ఆ ఉద్యోగమే వచ్చింది అవునా కాదా అవునా ఈ విధంగా ఇంకా మా నాన్నగారు ఇంత కష్టపడ్డారు ఇంత ఫలితం దక్కింది ఒకడు అసలు కష్టపడలేదు వాడికి ఫలితం దక్కలేదు పిండి కొద్దీ రొట్టె అవునా కాదా ఈ విధంగా మనపైనే ఆధారపడి మన ఫలితం ఉంటుంది ఎంత కష్టానికి ఎంత కృషికి ఆ ఫలం ఖచ్చితంగా దక్కుతుంది అనేటటువంటి కాన్సెప్ట్తో ఒక ఏడెనిమిది పాయింట్లు గన్షాట్ పాయింట్లు రాస్తే సరిపోతుంది ఖచ్చితంగా పదికి ఎనిమిది మార్కులు వేస్తారు ఓకేనా సార్ మరొక ప్రశ్న గమనించండి నేరాలు శిక్షలు మీకు తెలిసిన అంశమే ఓకేనా సార్ నేరాలు శిక్షలు ఏ నేరానికి ఏ శిక్ష ఏ శిక్ష ఓకేనా నేరాలు శిక్ష ఓకేనా మాస్టర్ ఇక దేశద్రోహం అవునా దేశద్రోహం చేస్తే ఏ శిక్ష ఏ శిక్షణ రాయాలి ఒక పాయింట్ ఇతరులను అనవసరంగా కొట్టడం అకారణంగా ఇతరులను కొట్టడం ఏ శిక్ష ఏ శిక్షణ అంతేకాకుండా ఇతరులను చంపడానికి ప్రయత్నిస్తే అటెంప్ట్ మర్డర్ ఏ సెక్షన్ దానికి ఏ శిక్ష ఇవి ఉన్నాయి మనకు రాజ్యాంగంలో ఉన్నాయి అంతేకాకుండా లా పుస్తకాల్లో కూడా ఉన్నాయి ఆ సెక్షన్స్ ఆ యొక్క అధికరణలు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి రాయాలి కూడా ఓకేనా మాస్టర్ అండి ఇది రాస్తే సరిపోతుంది గృహహింస గృహహింస వల్ల ఏ శిక్ష ఉంటుంది ఎన్ని సంవత్సరాలు ఎంత జరిమానా ఎంత ఫైన్ ఏ సెక్షన్ కింద ఈ విధంగా మనకు రాస్తే సరిపోతుంది చాలా మంచి టాపిక్ ఈ విధంగా మనకు ఖచ్చితంగా రెండు ఇస్తారు ఒక్కటి రాయాలి విస్తృత రచన ఇక వ్యాసం వ్యాసం అనేటటువంటిది పెద్ద టాపిక్ మాస్టారు మూడు వ్యాసాలు ఇస్తారు ఒక్క వ్యాసం రాయాలి ఒక్కటి రాయాలి వ్యాసం ఎప్పుడైనా బర్నింగ్ టాపిక్స్ ఇస్తారు బర్నింగ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక పోకడ సంబంధించిన వ్యాసం ఇస్తాడు ఉదాహరణకు కరోనా అని అవునా కదా ఇప్పుడు ఇందులో చూడం నక్సలిజం ఇచ్చారు నక్సలిజం అంటే ఫస్ట్ వ్యాసం రాసేటప్పుడు హెడ్డింగ్ పెట్టండి నక్సలిజం హెడ్డింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ హెడ్డింగ్స్ ఎప్పుడైనా రెడ్ కలర్తో పెట్టకూడదు రెడ్ పెన్ను ఎట్టి పరిస్థితిలో వాడకూడదు ఓన్లీ బ్లాక్ అండ్ బ్లూ నీలి శిరాకలము మరియు నలుపు శిరాకలము మాత్రమే వాడాలి ఓకేనా సార్ నీవు బ్లాక్ పెన్తో హెడ్డింగ్ పెట్టి బ్లూ పెన్తో రాయి లేదా బ్లూ పెన్తో హెడ్డింగ్ పెట్టి బ్లాక్ పెన్తో రాయి కరెక్షన్ చేస్తారు రెడ్ పెన్తో రాస్తే కొట్టేస్తారు ఒళ్ళు మండుతుంది ఓకేనా సార్ ఇక నక్సలిజం నక్సలిజం అనగా ఫస్ట్ నిర్వచనం ఏమిటో రాయండి నిర్వచనం రాయాలి ఓకేనా వ్యాసంలో ఎ ఖచ్చితంగా గుర్తించుకోవాల్సింది ఏమిటో తెలుసా సైడ్ హెడ్డింగ్స్ ఉండాలి సైడెటింగ్స్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ నిర్వచనం అసలు నక్సలిజం అంటే ఏమిటి ఈ నక్సలిజల నక్సలిజం పుట్టడానికి గల కారణాలు మరొక హెడ్డి రాయండి కారణాలు నీకు నచ్చినవి ఒక ఏ ఏడెనిమిది పాయింట్స్ ఇక నక్సలిజం ఉండడం వల్ల ఉండడం వల్ల జరిగే లాభాలు రాయండి ఒక ఏడెనిమిది అంతేకాకుండా నక్సలిజం వల్ల కలిగే నష్టాలు నష్టాలు ఓకేనా నక్సలైట్లకు పోలీసులకు మధ్య జరిగినటువంటి యుద్ధాలు యుద్ధాలు ఎంతమంది నక్సలైట్లు ఎలా చనిపోయారు ఈ విధంగా అన్ని అంశాలు హెడ్డింగ్స్ పెట్టుకుంటూ 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 రాయాలి చివర లాస్ట్కు ముగింపు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ముగింపు అనేటటువంటిది హెడ్డింగ్ పెట్టాలి ఈ విధంగా మన దేశంలోనే కాక ప్రపంచంలో నక్సలిజం అనేటటువంటిది కొంత సమస్యాత్మకంగా మరియు ప్రాచీన కాలంలో నక్సలిజం చాలా లాభదాయకంగా ఉండేది అని ఒక్క పాయింట్ రాస్తే సరిపోతుంది ఈ విధంగా కరెక్షన్ చేసేటప్పుడు ఇవి చూసుకుంటూ కరెక్షన్ చేసుకుంటూ వెళ్తారు అర్థమవుతుందా గురుగారండి ఇక వ్యాసం రాసేటప్పుడు ఇక రాస్తూనే ఉంటారు రాస్తూనే ఉంటారు సార్ ఇది పదిహేను మార్కులు ఉంటుంది సార్ పదిహేను మార్కులు అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై వాక్యాలు రాస్తే సరిపోతుంది అంతే ముప్పై పాయింట్స్ రాస్తే సరిపోతుంది ఈ విధంగా ఒక వ్యాసం అనేటటువంటి మూడు సార్ మరొక వ్యాసం చూడండి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ ఇప్పుడు ఉన్నటువంటి టాపిక్ ఇది ఇంపార్టెంట్ అడిగే ప్రమాదం ఉంది స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అంటే ఇక హెడ్డింగ్ పెట్టండి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ హెడ్డింగ్ పెట్టాలి స్వచ్ఛ భారత్ అనగా దాని యొక్క పరిచయం పరిచయం హెడ్డింగ్ పెట్టండి అసలు స్వచ్ఛ భారత్ ఎవరు ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు రాయాలి ఎక్కడ ప్రారంభించారు రాయాలి ఏ తేదీలో ప్రారంభించారు రాయాలి ఏ ప్రాంతంలో ప్రారంభించారు రాయాలి స్వచ్ఛ భారత్ యొక్క లక్ష్యం ఏమిటి లక్ష్యం హెడ్డింగ్ పెట్టాలి స్వచ్ఛ భారత్ యొక్క ఉద్దేశాలు ఏమిటి పెట్టాలి హెడ్డింగ్ స్వచ్ఛ భారత్ వల్ల చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమిటి కార్యక్రమాలు 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 ఈ విధంగా మనకు హెడ్డింగ్స్ పెట్టుకుంటూ రాయాలి అంతేకాకుండా ఈ స్వచ్ఛ భారత్ వల్ల ఉన్నటువంటి లాభాలు లాభాలు ఏమేమి జరిగాయి లాభాలు ఇక నీకు నష్టాలు కనిపించాయా అవి కూడా రాయి నష్టాలని హెడ్డింగ్ పెట్టి ఇబ్బంది లేదు అంతేకాకుండా ఈ స్వచ్ఛ భారత్ కలిగేటటువంటి లాభాలు స్వచ్ఛ భారత్ వల్ల వ్యక్తులలో కలిగిన మార్పులు పెట్టు హెడ్డింగ్ మార్పులు అన్ని హెడ్డింగ్స్ పెట్టుకుంటూ రావాలా పెట్టుకుంటూ లాస్ట్కు ముగింపు లాస్ట్కు ముగింపు ఈ ముగింపు కింద ఈ విధంగా స్వచ్ఛ భారత్ అనేటటువంటిది రావడం వల్ల మోడీ గారు దీన్ని కార్యక్రమాన్ని తీసుకొని రావడం వల్ల సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కుళ్ళు వ్యర్థాలు నిషేధించబడ్డాయి చాలా ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొల్పింది అని ఒక్క పాయింట్ రాస్తే సరిపోతుంది ఈ విధంగా మనము ఒక ఇరవై ఐదు నుండి ముప్పై మధ్యలో ఒక పాయింట్స్ రాస్తే సరిపోతుంది ఓకేనా సార్ నెక్స్ట్ మరొకటి గమనించింది నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ ఇక మీకు బాగా తెలుసు మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి హెడ్డింగ్ పెడతారు నీతి ఆయోగ్ అని ఓకేనా ఇక నీతి ఆయోగ్ గురించి నీతి ఆయోగ్ గురించి సంస్థ నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరు నీతి ఆయోగ్ యొక్క లక్ష్యం ఏమిటి మోటో మోటో ఏమిటి నీతి ఆయోగ్ ఏ సంస్థకు ఏ సంస్థకు ప్రత్యామ్నాయము అంటే ఏ అంశం తీసేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ అనేటటువంటిది పెట్టడం జరిగింది నీతి ఆయోగ్లో ఏ ఏ దేశాలు ఉన్నాయి సభ్య దేశాలు ఏమిటి నీతి ఆయోగ్ అనేటటువంటి దాని ద్వారా చేసిన కార్యక్రమాలు ఏమిటి అని హెడ్డింగ్ పెట్టండి కార్యక్రమాలు ఏమిటి కార్యక్రమాలు నీతి ఆయోగ్ ద్వారా చేసినటువంటి సభలు సభలు సమావేశాలు ఇవన్నీ రాస్తే మనకు సరిపోతుంది ఓకేనా సార్ అంటే ఇవి రావాలంటే ఖచ్చితంగా నీకు కరెంట్ అఫైర్స్ మీద పట్టుండాలి లింక్ ఇది కరెంట్ అఫైర్స్ మీద పట్టు ఉంటేనే నీవు ఈ వ్యాసంలో రాయగలవు ఓకేనా మాస్టారు కరోనా గురించి ఇచ్చాడనుకో కరోనా ఎక్కడ ప్రారంభమైంది అసలు కరోనా నిర్వచనం హెడ్డింగ్ పెట్టి రాయాలి కోవిడ్ నైన్టీన్ అంటే కో ఏదో ఉంది వి అంటే వైరస్ డి అంటే డిఫిషియన్సీ నైన్టీన్ అంటే రెండు వందల రెండు రెండు వేల పంతొమ్మిది అని మొదట ఏ దేశంలో పుట్టింది వ్యూహాన్ చైనా రాయాలి అంతేకాకుండా ఇక కరోనా గురించి కరోనా రావడం వల్ల మన దేశంలో ఎక్కడ మొట్టమొదటి లాక్డౌన్ ఏర్పాటు చేశారు కరోనాకు మొదట వ్యాక్సిన్ ఎక్కడ కనుగొన్నారు కరోనా వల్ల మొదట యాప్ యాప్ ఏది క్రియేట్ చేశారు యాప్ ఉంది యాప్ కూడా ఉంది ఈ విధంగా పాయింట్స్ రాయాలి ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని హెడ్డింగ్ పెట్టాల నివారణ చర్యలు హెడ్డింగ్ పెట్టాలా వ్యాక్సిన్ అని హెడ్డింగ్ పెట్టి వ్యాక్సిన్లు ఎవడెవడు వ్యాక్సిన్ కనుగొన్నాడు మన దేశంలో ఏ వ్యాక్సిన్లు వచ్చాయి ఎన్ని డోసులు ఇప్పించుకున్నారు ఈ విధంగా రాసుకుంటూ లాస్ట్ ముగింపు రాస్తే సరిపోతుంది ఇక మరొకటి విట్టు గమనించండి స్థూలార్థ సంగ్రహణ కాంప్రహెన్షన్ అనేటటువంటి ఇంత చాలా సింపుల్ సార్ ఇది ఓకేనా పారాగ్రాఫ్ చదివి ఆ పారాగ్రాఫ్ చదివిన తర్వాత ఆ పారాగ్రాఫ్కు సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు మనము టిక్ చేయాలి ఓకేనా సార్ టిక్ కాదు రాయాలి వన్ వర్డ్ ఆన్సర్ వడ్డు మొత్తం రాయాలి ఓన్లీ పదం రాయకూడదు సెంటెన్స్ మొత్తం రాయాలి ఉదాహరణకు ఓమనగుంటల ఆటను ఓమనగుంటలు అని కూడా అంటారు ఓమగుంటలు అని కూడా అంటారు వామన గుంటలు అని కూడా అంటారు ప్రాచీన కావ్యాల్లో కూడా ఈ ఆట గురించి ఉంది దక్షిణ భారతదేశం అంతా ఈ ఆట వాడుకలో ఉంది ఓమనగుంటల ఆటను ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఆడవచ్చు పీటకు చెక్క పెట్టే ఉంటుంది పొడువుగా ఉంటుంది రెండుగా విభజించబడి ఉంటుంది ఏడు ఏడు మొత్తం పద్నాలుగు గుంటలు ఉంటాయి చింత గింజలతో కానీ కుంకుడు గింజలతో కానీ ఆడుతూ ఉంటారు ఈ విధంగా ఈ ఈ ఓమన గుంటలు అనే ఆట ఆడటం వల్ల వర్షాలు పడతాయి అని పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రశ్నలు మనకు ఇస్తూ ఉంటాడు ఈ ప్రశ్నలకు మనము సమాధానాలు చెప్పాలి చాలా సింపుల్గా ఉంటాయి సార్ ఓకేనా ఇక ప్రాచీన కావ్యాలలో ఏ ఆట గురించి ఉంది అంటే ప్రాచీన కావ్యాలలో ఓమన గుంటల గురించి ఈ పారాగ్రాఫ్లో ప్రస్తావించడం జరిగింది అని రాస్తే సరిపోతుంది ఈ విధంగా ఓమనగుంటల ఆటను ఎందరు ఆడవచ్చు ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఆడవచ్చు ఇందులో ఉంది ఇక ఓమనగుంటల పీటను దేంతో తయారు చేస్తారు ఓమనగుంటల పీటను చెక్కతో తయారు చేస్తారు రెండు విభాగాలుగా ఉంటుంది ఒక విభాగంలో ఏడు ఒక మరొక విభాగంలో ఏడు మొత్తం పద్నాలుగు గుంటలుంటాయి ఈ విధంగా ఓమనగుంట పీటల్లో ఎన్ని గుంటలు ఉంటాయి ఓమనగుంట పీటల్లో పద్నాలుగు గుంటలు ఉంటాయి ఓకేనా మరొకటి ఓమనగుంటలాటను ఏ గింజలతో ఆడుతారు ఓమనగుంటలాటను చింత గింజలతో కానీ మరియు కుంకుడు గింజలతో కానీ ఆడుతారు అని రాస్తే చాలా సింపుల్ సార్ పది మార్కులు వస్తాయి ఎంత సింపుల్ ఇది కూడా రాకపోతే ఏమీ చేయలేని పరిస్థితి ఇక పేరాగ్రాఫ్ను ఇంగ్లీష్లోకి రాయండి అని అన్నాడు ఆంగ్లంలోకి అనువాద రచన ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ పది మార్కులు సార్ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఇది కూడా హెడ్డింగ్ పెట్టాలి ఇక్కడ గ్రంథాలయం అని ఉందా నువ్వు ఇక్కడ రాసేటప్పుడు లైబ్రరీ అని రాయాల రాసి ఇక ఈ సంవత్సరాలు మరియు అంతేకాకుండా తాళపత్ర గ్రంథాలను ఇంగ్లీష్లో ఏమంటారు విశ్వవిద్యాలయాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంతేకాకుండా ఈ విధంగా కళాశ కళాశాల ఈ ఈ విధంగా వీటన్నింటినీ ఇంగ్లీష్ వడ్డులోకి మార్చే ప్రయత్నం చేయాలి చేసి గ్రామర్ మిస్టేక్స్ లేకుండా గ్రామర్ మిస్టేక్స్ లేకుండా రాస్తే మనకు ఖచ్చితంగా ఎనిమిది మార్కులు వేస్తారు పదికి ఇది మనకు చాలా సింపుల్ మాస్టర్ అండి ఇబ్బంది లేదు ఇక సంక్షిప్త రచన సంక్షిప్త రచన అంటే ఏమిటో తెలుసా సంక్షిప్త అంటే మీనింగు చిన్న అని అర్థం చిన్నదిగా రాయాలి సార్ ఇది పది మార్కులు ఉంటుంది బట్ పెద్ద పారాగ్రాఫ్ ఇస్తాడు పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చి దీన్ని చిన్నదిగా రాయాలి చిన్నదిగా రాయాలంటే మధ్యలో ఈ తీసేయడం కాదు భావం చెడిపోకుండా భావం చెడిపోకుండా అర్థం చెడిపోకుండా అర్థం చెడిపోకుండా వాడు వాడినటువంటి ముఖ్యమైనటువంటి పదాలను మార్చకుండా మామూలుగా వేరే వేరే పదాలు ఉంటాయి చూడు అవి మారుస్తూ భావం చెడిపోకుండా అర్థం చెడిపోకుండా చిన్నగా రాయడమే సంక్షిప్త రచన ఇది ఖచ్చితంగా చూసి రాసేదే మాస్టారు ఏమీ ఉండదు ఓకేనా సార్ ఒక్కసారి చదువుతాము చదివి ఓహో ఇందులో దేని గురించి ఉంది అంటే కుటుంబ వ్యవస్థ గురించి ఉంది అవునా కదా అసలు కుటుంబం అంటే ఏమిటి విశ్వసనీయత సమగ్రత ఏకత అనేటటువంటి మూడు స్తంభాలపైన ఆధారపడేదే కుటుంబం అని ఇందులో ఉంది ఇక అందరి సుఖంలోనే నా సుఖం ఉంది అనేటటువంటిది వారి కోసమే నా జీవితం అనేటటువంటిది మన భారతీయ కుటుంబానికి త్యాగం అనేటటువంటిది ఉంది అని మనకు అర్థమైపోతుంది ఇది చదివితే ఇక చిన్నగా హెడ్డింగ్ పెట్టండి సంక్షిప్త రచనలో కూడా హెడ్డింగ్ పెట్టాల ఏమని పెడతావు భారతీయ కుటుంబ వ్యవస్థ అని హెడ్డింగ్ పెట్టండి అంతే భారతీయ కుటుంబ వ్యవస్థ అనేటటువంటి హెడ్డింగ్ పెట్టి ఇప్పుడు చూడండి విశ్వసనీయత సమగ్రత ఏకత అనే మూడు స్తంభాలపైన భారతీయ కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంది అయిపోయింది ఇంతవరకు వచ్చామో తెలుసా ఇంతవరకు వచ్చాము అప్పుడే ఇదంతా పోయింది ఈ కుటుంబం యొక్క లక్ష్యం ఏమిటి అంటే అందరి సుఖంలోనే నా సుఖం ఉంది వారి కోసమే నా జీవితం అనేది కుటుంబం యొక్క లక్ష్యం అయిపోయింది ఈ విధంగా పాయింట్ వైజ్గా కూడా రాయవచ్చు ఓకేనా సార్ ఈ విధంగా హెడ్డింగ్ పెట్టాలి హెడ్డింగ్ పెట్టడం మర్చిపోతున్నారు అందరూ ఇది ముఖ్యం ఇక సంక్షిప్త రచన తర్వాత మనకు ఇక రఫ్ వర్క్ కూడా ఇస్తారు వాళ్ళు మనం ఏమైనా రాసే రాసేదనుకుంటే తప్పులు రాస్తున్నాము అనుకుంటే మొదట ఇక్కడ రాసి ఇది కరెక్టేనా కాదని మనం చెకింగ్ చేసుకొని అక్కడ నీట్గా రాసే ప్రయత్నం చేయాలి రాసేటప్పుడు అక్షరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పులు రాయకూడదు గుండ్రంగా రాసే ప్రయత్నం చేయాలి మూల్యాంకనం చేసేవారికి అర్థమయ్యేటట్లుగా రాయాలి అర్థమయ్యేటట్లుగా రాయాలి ఓకేనా సార్ అర్థం కాకుండా నువ్వు ఎంత సుత్తి రాసినా ఒళ్ళు మండుతుంది అర్థమయ్యేటట్టుగా గుండ్రంగా తప్పులు లేకుండా ఒత్తులు దీర్ఘాలు చూసుకుంటూ రాయాలి ఓకేనా మాస్టర్ అండి ఈ విధంగా చేస్తే మనకు మార్కులు వస్తాయి దీంతో మనకు పార్ట్ బి అనేటటువంటిది పరిపూర్ణము నమస్కారము